హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు రాజేష్ వెహికల్. టుడే అవర్ టాపిక్ ఇస్ గాస్ డైవర్జెన్స్ థీరం ప్రాబ్లమ్. సీ హియర్, బై ట్రాన్స్ఫార్మింగ్ ఇంటూ ట్రిపుల్ ఇంటెగ్రల్ ఎవాల్యుయేట్ డబుల్ ఇంటెగ్రల్ ఎక్స్ క్యూబ్ డివై డిజెడ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై డిజెడ్ డిఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ జెడ్ డిఎక్స్ డివై, వేర్ ఎస్ ఈజ్ ద క్లోజర్ సర్ఫేస్ కన్సిస్టింగ్ ఆఫ్ ద సిలిండర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ డిఏ స్క్వేర్ అండ్ ద సర్కులర్ డిస్క్ జెడ్ ఈక్వల్ జీరో కామ జెడ్ ఈక్వల్ టు బి. ఎట్లా అంటే సిలిండర్ అన్నారు కాబట్టి సింపుల్గా అండి, ఏం లేదు సింపుల్. సీ హియర్, వెయిట్, ఇలా మనం సిలిండర్ తీసుకుందాం ఒకటి, వెయిట్. నౌ సీ, దిస్ ఈజ్ వై యాక్సిస్, దిస్ ఈజ్ జెడ్ యాక్సిస్. కొంచెం డౌన్ చేయాలి ఇది, ఇలా కొంచెం డౌన్ వస్తుంది ఇది. దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్, ఓకే. ఆరిజిన్ పాయింట్ ఇట్ రావాలి, ఇట్లా స్ట్రేట్గా గీసాను, రైట్. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. నౌ దిస్ ఈజ్ ద సర్క్యులర్ డిస్క్ అండి, ఇది సిలిండర్ది, ఓకే. ఆరిజిన్ టు ఇంకొక పాయింట్ వచ్చేసి బి అని చెప్పేసి తీసుకుంటాం ఇక్కడ మనం, బి పాయింట్ ఇది, రైట్. ఇక్కడ ఏదైతే మనం క్యాలిక్యులేట్ చేస్తామో ఇదే వస్తుంది. ఈ పైన టాప్ అయితే ఏది క్యాలిక్యులేట్ చేస్తామో ఇది కూడా అంతే వస్తుంది. దీని రేడియస్ వచ్చేసి ఆర్ ఎక్స్ ఈక్వల్ అంటే ఆర్ ఈక్వల్ టు ఏ అని, ఓకే, రైట్. సి, ఫస్ట్ మనం క్వశ్చన్ మళ్ళీ క్వశ్చన్లోకి వెళ్దాం. డబుల్ ఇంటెగ్రల్ ఎక్స్ క్యూబ్ డివై డిజెడ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై డిజెడ్ డిఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ జెడ్ డిఎక్స్ డివై. సొల్యూషన్ వి హ్యావ్ ఎఫ్ బార్ ఈక్వల్ టు ఎఫ్ వన్ ఐ బార్ ప్లస్ ఎఫ్ టూ జే బార్ ప్లస్ ఎఫ్ త్రీ కే బార్. హియర్ ఎఫ్ బార్, హియర్ వాట్ ఈస్ దట్? సి, ఎఫ్ వన్ ఈక్వల్ వాట్ ఈస్ దట్? ఎక్స్ క్యూబ్, ఓకే. ఎఫ్ టూ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ వై. ఎఫ్ త్రీ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ జెడ్, ఎక్స్ స్క్వేర్ జెడ్, ఓకే. ఇది ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటే, మనకి గాస్ డైవర్జెన్స్ థీరం ఫార్ములా ఏదైతే ఉంది, ఏంటంటే డబుల్ ఇంటెగ్రల్ ఎఫ్ ఎఫ్ బార్ డాట్ డి డిఎస్ దట్ ఈక్వల్ ట్రిపుల్ ఇంటెగ్రల్ డెల్ డాట్ ఎఫ్ బార్ డివి అని చెప్పేసి తీసుకున్నాం కదా, సేమ్ అక్కడే. ఇక్కడ మీకు ఇలా వస్తుంది, ఏంటది ఇది? బై గాస్ డైవర్జెన్స్ థీరం డబుల్ ఇంటెగ్రల్ ఎఫ్ బార్ డాట్ డిఎస్ ఈక్వల్స్ ట్రిపుల్ ఇంటెగ్రల్ వి డెల్ డాట్ ఎఫ్ బార్ డివి, రైట్. డబుల్ ఇంటెగ్రల్ ఎఫ్ వన్ డివై డిజెడ్ ప్లస్ ఎఫ్ టూ డిజెడ్ డిఎక్స్. ఎట్లా గుర్తుపెట్టుకోండి, వన్ అంటే ఎక్స్, అంటే ఎక్స్ ఉండదు ఈ ఎక్స్ ప్లస్, ఇక్కడ ఎక్స్ తప్ప డివై డిజెడ్ ఉంటుంది. ఇక్కడ టూ అంటే వై, డిజెడ్ డిఎక్స్ ఉంటుంది కూడా. ఎఫ్ త్రీ అంటే డిఎక్స్ డివై, అంటే జెడ్ జెడ్ ఎక్స్ వై దట్ ఈక్వల్, ఓకే. నౌ ట్రిపుల్ ఇంటెగ్రల్ డెల్ ఎఫ్ వన్ బై డో ఎక్స్ ప్లస్ డెల్ ఎఫ్ సార్ డో ఎఫ్ బై బై డో వై ప్లస్ డో ఎఫ్ త్రీ బై డో జెడ్, ఓకే, ఇంటూ డిఎక్స్ డివై డిజెడ్ ఓకేనండి. సి హియర్, నౌ డో ఎఫ్ వన్ బై డో ఎక్స్ వాట్ ఈస్ దట్? సి హియర్, డో ఎఫ్ వన్ అంటే త్రీ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ డో ఎఫ్ టూ బై డో డో ఎఫ్ టూ బై డో వై ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్, ఓకే. డో ఎఫ్ త్రీ బై డో జెడ్ ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్, రైట్. దట్ ఈక్వల్ ట్రిపుల్ ఇంటెగ్రల్, ఇప్పుడు ఇక్కడ ఏంటండి, త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ డివై డిజెడ్. నౌ ట్రిపుల్ ఇంటెగ్రల్ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ డివై డిజెడ్. నౌ సీ హియర్, వాట్ ఈస్ దట్? జెడ్ ఈక్వల్ టు జీరో కామా జెడ్ ఈక్వల్ టు బి. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఇంతకుముందు దీని బిఫోర్ ప్రాబ్లం కనుక మీరు చూసినట్టయితే సేమ్ దానిలాగానేనండి, పెద్ద ఏం తేడా ఏమి ఉండదు. అక్కడ జీరో టు త్రీ అని ఇచ్చాడు, ఇక్కడ జీరో టు బి అని ఇచ్చాడు, ఇక్కడ ఫోర్ అని ఇచ్చాడు, సేమ్. వై ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ అండ్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఆన్ ఎక్స్ యాక్సిస్ వై జీరో, ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ. ఇవి లిమిట్స్, వీటిని తీసుకుంటాం. ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఏ టు ఏ, వై ఈక్వల్ టు మైనస్ అండ్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అండ్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, ఓకే. జెడ్ ఈక్వల్ టు జీరో టు బి, ఫైవ్ ఎక్స్ స్క్వేర్ డిజెడ్ డివై డిఎక్స్. ఈ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ పక్క పెట్టండి, ఓకే. బయట ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఏ టు ఏ ఫైవ్ ఎక్స్ స్క్వేర్, వై ఈక్వల్ టు మైనస్ అండ్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అండ్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటగ్రల్ జెడ్ ఈక్వల్ టు జీరో టు బి డిజెడ్ ఇంటూ డివై డిఎక్స్. ఇంటగ్రల్ వన్ డిజెడ్ ఏమవుతుందండి? జెడ్ అవుతుంది కదా,
రైట్. x ఈక్వల్ టు మైనస్ ఏ టు ఏ, y ఈక్వల్ టు మైనస్ అండ్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అండ్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ రైట్. z 0 టు b dy dx, అంటే ఇక్కడ b పెట్టండి, b మైనస్ 0 అంటే b వస్తుంది. ఆ bని పక్క పెట్టేస్తే రైట్ x ఈక్వల్ టు మైనస్ ఏ టు ఏ, y ఈక్వల్ టు మైనస్ అండ్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అండ్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ 5x² 5x² రాయాలి కదా రైట్. ఇక్కడ 5x² ఇటు సైడ్ తీసుకురండి ఇప్పుడు, ఓకే రైట్ ఇన్ టు డివై డిఎక్స్ రైట్. సి హియర్ దీన్ని మైనస్ ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ అనే కానీ 0 టు ఇన్ఫినిటీ ఎట్లా అయితే మార్చామో దీన్ని ఎట్లా మార్చానండి రైట్. డిఎక్స్ దట్ ఈక్వల్ 5b, 5b అంటే 10b అది, ఓకే 5 2 10b. ఇంటగ్రల్ x ఈక్వల్ టు మైనస్ ఏ టు ఏ రైట్. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై 0 to √ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ రైట్. 10b ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఏ టు ఏ, ఎక్స్ స్క్వేర్ ఇంటూ √ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్, అప్పర్ లిమిట్ అప్లై చేసాం వై దగ్గర. దీన్ని కూడా 10b ఇంటూ 2 ఎక్స్ ఈక్వల్ టు 0 to √ ఎక్స్ స్క్వేర్ అండ్ √ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్, ఏమవుతుంది 20b రైట్. ఎక్స్ ఈక్వల్ టు 0 to a ఎక్స్ స్క్వేర్ అండ్ √ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఇప్పుడు దీన్ని మనం డైరెక్ట్ ఈ ఎక్స్ స్క్వేర్ కనుక లేకపోతే, ఎక్స్ స్క్వేర్ కనుక లేకపోతే మనం డైరెక్ట్ ఫార్ములా యూజ్ చేసి చేసేస్తాం. కానీ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఏం చేయాలి, నేను చేంజ్ పోలార్లోకి చేంజ్ చేసుకుందాం. ఎక్స్ ఈక్వల్ టు ఏ సైన్ టీటా దెన్ డిఎక్స్ ఈక్వల్ టు ఏ కాస్ టీటా ఇంటూ డి టీటా. అప్పుడు లిమిట్స్ కూడా ఏమైతే చేంజ్ అవుతాయి కదా లిమిట్స్. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ లోయర్ లిమిట్ 0 పెడితే, ఎక్స్ ఈక్వల్ టు 0 అయితే టీటా ఈక్వల్ టు ఏమవుతుంది 0 అయితే, ఎక్స్ ఈక్వల్ టు ఏ పెడితే టీటా ఈక్వల్ టు 5/2 అవుతుంది. ఓకేనా రైట్. పుట్ అని చెప్పేసి తీసుకున్నాం, దట్ ఈక్వల్ టు 20b టీటా ఈక్వల్ టు 0 to π/2. ఎక్స్ అంటే ఏంటి మరి, ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా రైట్ అండ్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా. డిఎక్స్ అంటే ఏ కాస్ టీటా ఇంటూ డి టీటా రైట్. ఇక్కడ ఏ స్క్వేర్ని కావాలంటే ఏ బయటకు వచ్చేస్తుంది కంప్లీట్గా 20 a² ఇంటూ ఏ క్యూబ్ ఇంటూ ఏ పవర్ 4 మొత్తానికి. ఇక్కడ చూడండి ఈ ఏ స్క్వేర్ బయటకు వచ్చేస్తే ఏ అవుతుంది, ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఏ పవర్ 4. బి టీటా ఈక్వల్ టు 0 to π/2 సైన్ స్క్వేర్ టీటా అండ్ రూట్ ఆఫ్ 1 - సైన్ స్క్వేర్ టీటా ఇంటూ కాస్ టీటా డి టీటా. దీన్ని కాస్ స్క్వేర్ టీటా అని రాసుకోవచ్చు కదా, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే కాస్ట్ అవుతుంది, కాస్ట్ టీటా ఇంటూ కాస్ట్ టీటా కాస్ స్క్వేర్ టీటా, ఇక్కడ సైన్ స్క్వేర్ టీటా. ఓకేనా అండి రైట్. సి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది కదా ఇక్కడ మనకి, దట్ ఈక్వల్ 20 a² (b) ఇంటిగ్రల్ టీటా ఈక్వల్ టు 0 to π/2. దీన్ని ఎంత రాసుకోవచ్చు, సైన్ స్క్వేర్ టీటా ఇంటూ కాస్ స్క్వేర్ టీటా డి టీటా రైట్. 20 a² (b) ఇంటిగ్రల్ టీటా ఈక్వల్ టు 0 to π/2. నేను దీన్ని ఏం చేస్తానంటే 2² సైన్ స్క్వేర్ టీటా ఇంటూ కాస్ స్క్వేర్ టీటా డి టీటా బై 2² అంటాను. ఓకే 2² క్యాన్సిల్ అయితే మళ్ళీ ఇదే ఉంటుంది కదా, సో ఇక్కడ 20 a² (b)/4 టీటా ఈక్వల్ టు 0 to π/2 2 sin θ ఇంటూ కాస్ టీటా హోల్ స్క్వేర్ ఇంటూ డి టీటా. ఓకే రైట్. ఇప్పుడు మనకి 2² సైన్ స్క్వేర్ టీటా 2 sin θ కాస్ టీటా ఏమవుతుంది, మనకి 2 sin θ కాస్ టీటా sin 2θ అవుతుంది. 5 a² (b) టీటా ఈక్వల్ టు 0 to π/2. ఓకే ఏంటంటే దీన్ని ఏమైనా రాసుకోవచ్చు, sin² 2θ, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ డి టీటా. డూ యూ నో సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 - cos 2θ/2. మరి ఇక్కడ టీటా ప్లేస్ ఏముంది, ఇక్కడ 2θ ఉంది. ఓకే 5 a² (b) టీటా ఈక్వల్ టు 0 to π/2 1 - cos 4θ/2 ఇంటూ డి టీటా. ఇప్పుడు దీన్ని మార్చేసుకుందాం, 5 a² (b) ఇంటగ్రల్ 1/2θ అంటే 1/2, ఇంటగ్రల్ 1/2 డి టీటా అంటే టీటా వస్తుంది మైనస్, ఇంటగ్రల్ కాస్ ఏమవుతుంది sin⁴θ/4 2 8. ఓకే 0 to π/2. ఓకే ఇక్కడ 1/2 ఇంటూ కాస్ ఫోర్ టీటా, ఇంటగ్రల్ కాస్ ఫోర్ టీటా అంటే sin⁴θ/4 వస్తుంది, 4 × 2 ఏమైతే 8 అవుతుంది. ఇక్కడ 5 a² (b) అప్పర్ లిమిట్ ఇక్కడ అప్లై చేయండి, 1/2 ఇంటూ π/2
సైన్ 8π/2 ఏమవుతుంది మరి 4π అవుతుంది. సైన్ 4π అంటే 0. ఓకే, సైన్ 4π 0, ఇక్కడ తీటా దగ్గర 0 పెడితే 0, సైన్ 0 0 0 అవుతుంది మొత్తం కంప్లీట్గా. ఓకే, కన్ఫ్యూజ్ ఏం లేదండి. ఇక్కడ చూడండి, సైన్ 4π/2 అన్న అంతే కదా, సైన్ 2π అవుతుంది. మరి సైన్ 2π అంటే ఏంటండి, 0నే కదా ఆన్సరు. ఓకే, ఇక్కడ తీటా దగ్గర పై బై 2 పెట్టండి. రైట్, అర్థమైందా? రైట్, ఇప్పుడు 5π/4 a⁴b, ఇక్కడ 5a⁴b ఇంటూ 2 2 4 π/4, మొత్తం కంప్లీట్గా ఏంటండి ఆన్సర్, 5π/4 a⁴ ఇంటూ b. ఓకే.